క్యాప్సికమ్, చికెన్, కీమా, పిజ్జాకి కావలసిన పదార్థాలు. ముందుగా డౌ ప్రిపేర్ చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: మైదా 1 కప్పు, నీళ్లు 1/2 కప్పు, ఉప్పు తగినంత, ఆర్గానో 1 టేబుల్ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్, ఈస్ట్ 1 టేబుల్ స్పూన్. మసాలాకి కావలసిన పదార్థాలు: చికెన్ కీమా 1 కప్పు, బెల్ పెప్పర్స్ 1/2కప్పు, పచ్చిమిర్చి 2, వెల్లుల్లిపాయలు 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర 1/2కప్పు, మోజరిల్లా చీజ్ 1 కప్పు, టమాటో ప్యూరీ 1/2కప్పు, ఉప్పు తగినంత. క్యాప్సికమ్, చికెన్, కీమా, పిజ్జా తయారు చేసే విధానం. ముందుగా మైదా తీసుకొని తగినంత నీరు పోసి, ఈస్ట్ వేసి మరియు ఆర్గానో వేసి తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. కలిపిన ఈ మిశ్రమాన్ని గుండ్రని షేప్లోని రోల్ చేసుకొని ఫోర్క్ తోటి రంధ్రాలు చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ వెలిగించి ప్యాన్లోని నూనె వేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న వెజిటేబుల్స్ని మరియు కీమా, చికెన్ని వేసి బాగా ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత పిజ్జా బేస్ని తీసుకొని దానిపై టమాటా ప్యూరీని అప్లై చేసి తరువాత మొజరిల్లా చీజ్ వేసుకొని దానిపై ప్యాన్లను ఉడికించిన మిశ్రమాన్ని వేసుకొని దానిని ఓటీచి ఓవెన్లో 200 డిగ్రీల సెంటీగ్రేడ్లో 10 నుంచి 15 నిమిషాల పాటు బేక్ చేసుకుంటే ఎంతో రుచికరమైన క్యాప్సికమ్, చికెన్, కీమా పిజ్జా రెడీ. ఓకే అండి, చూశారుగా మా వీడియో. మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, మా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.